అకస్మాత్తుగా పెరిగిన వరద కారణంగా కృష్ణానదిలో ఇసుక లారీలు ఇరుక్కుపోయాయి. శనివారం కంచికిచెర్ల మండలం చెవిటికల్లు ఇసుక ర్యాంపులోకి ఇసుక రవాణా నిమిత్తం 100కు పైగా లారీలు వెళ్లాయి. అకస్మాత్తుగా వరద రావడంతో వరద నీటిలో లారీలు నిలిచిపోయాయి. ఇసుక ర్యాంపులోకి వెళ్లే రహదారి వరద నీటి కొట్టుకుపోవడంతో లారీలు వెనక్కు తిరిగి రాలేని పరిస్థితి ఏర్పడింది. విషయం తెలిసిన పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ మురళి అందిస్తారు. మురళి, ఎటువంటి సహాయక చర్యలు చేపట్టారు దీనికి సంబంధించి? మురళి, కృష్ణా జిల్లాలోని కంచికిచెర్ల మండలం చెవిటికల్లి ఇసుక ర్యాంప్ వద్ద పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉంది. ఈ తెల్లవారుజామున ఇసుక ఎత్తేందుకు నది మధ్యలోకి వెళ్ళినటువంటి సుమారు 100 లారీలు నది మధ్యలోనే ఉండగానే మున్నేరు ఒక్కసారిగా పొంగటం, కృష్ణానదికి వరద నీరు రావడంతో లారీలు బయటకు వచ్చే రహదారి పూర్తిగా కొట్టుకుపోవడంతో లారీలు ఏవి కూడా బయటికి రాకుండా చిక్కుకుపోయాయి. అయితే అక్కడ తక్షణమే చేరుకున్నటువంటి పోలీసులు ఆ లారీ డ్రైవర్ ని, అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని, ఇసుకను లిఫ్ట్ చేసే సిబ్బందిని బయటికి తీసుకురావడం జరిగింది. అయితే ప్రస్తుతానికి అయితే కనుక అక్కడ లారీ యాజమానులు కానీ లారీ డ్రైవర్లు కానీ అక్కడికి చేరుకుని ఆందోళన చేస్తున్నారు. రెవెన్యూ అధికారులు కానీ ఇతర సిబ్బంది కానీ వెంటనే అక్కడ రాకపోవడం వల్ల జాప్యం జరిగింది. ఇటువంటి ప్రమాదంలో లారీలన్నీ చిక్కుకుపోయని చెప్పారు అంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంఘటనా స్థలానికి ఎవరైతే MRO ఇతర ఉన్నతాధికారులు చేరుకుని ఆ 100 లారీలను బయటికి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి నీటి ప్రవాహ వేగం ఎక్కువగా ఉండటం, వరద వృద్ధి క్రమక్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో లారీలు బయటికి తీసుకురావడం కొంత కష్టంగానే కనిపిస్తున్న పరిస్థితి ఉంది. ఈ ప్రవాహం మరికొంత పెరిగితే కనుక లారీలు కూడా నదిలో మునిగిపోయే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అక్కడ లారీ డ్రైవర్లు, లారీ యజమానులు ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుతానికైతే సహాయక చర్యలకు సంబంధించి బయటికి తీసుకురావడం కొంత కష్టంగా మారినప్పటికీ కూడా ప్రత్యామ్నాయ మార్గాలపై అధికారులు దృష్టి సారిస్తారు. ప్రస్తుత పరిస్థితి కొంత ఉద్రిక్తంగానే కనిపిస్తుంది. మురళి, రైట్, థ్యాంక్ యూ మురళి.